ఓకే హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ చందు. ఈరోజు మన ఫుడ్ ఛాలెంజ్కి ఒక కొత్త కంటెస్టెంట్ వచ్చాడు. కొంచెం నా సైజ్ ఉన్నాడు కానీ కొంచెం ఒక చిన్న ఇంట్రో మన కోసం. ఫస్ట్ వీడియో చూడగానే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయాలి అనిపించింది, అందుకే ఇంకా వెంటనే ఛాలెంజ్ యాక్సెప్ట్ అని చేశా. రాజగంధ గారి నుంచి వచ్చాను నేను. పేరు? నా పేరు పవన్. నువ్వు 2 మినిట్స్ దాన్ని తినగలుగుతా అనుకుంటున్నా? డౌట్ పడుతుంది, తింటే తినచ్చు. కానీ మరి వీడియో చూడగానే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయాలనిపించేసింది అన్న. సరే ఒకసారి చూస్తే ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అను. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. సరే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. దాన్ని మొత్తం ప్లేట్లు వేసుకో, స్టార్ట్ చేద్దాం. హెల్ప్ చేయనా? ఓ మై గాడ్, మనకు అది అన్నీ ఇస్తారు, మనం అన్నీ వాడకూడదు. ఇందులో ఉంచానా మొత్తం? వేసేనా? వేసాను. వాడు కొంచెం ఊపు మీద ఉన్నాడు. ఓకే బాగుంది, పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా? మొత్తం చుట్టుపక్కల ఏదో అంటుందిరా, ఏమైనా అంటుందా? అందం అంటుందా? ఓకే డన్. సరే ఒకసారి పీస్ చూపించి, పీస్ అట్లా చూపించి చెప్పు ఛాలెంజ్ యాక్సెప్టెడ్ గట్టిగా మీ వెనకాల ఉన్న ఫ్రెండ్స్కి వినిపించాలి. ఛాలెంజ్ యాక్సెప్టెడ్ వినిపించింది. ఓకే స్టార్ట్ చేద్దామా? ఓకే 1 2 స్టార్ట్. కొంచెం నా పర్సనాలిటీ కనిపిస్తున్నాడు కాబట్టి తిని. బంతి భోజనం అయితే ఏమన్నా ఫుడ్ ఛాలెంజ్? ఫుడ్ ఛాలెంజ్ ఇప్పుడు అమ్మా వెనకాల మాట్లాడద్దు, వాయిస్ అన్ని క్లారిటీగా వినిపిస్తాయి. సో ఇంతకి నా సైజులో ఉన్నాడు కానీ పాపం ఫస్ట్ టైం అని అర్థమవుతుంది. ఇంట్లో మమ్మీ తిట్టినప్పుడు కొట్టినప్పుడు మనం ఏడుస్తూ తింటాం చూడండి, అట్లా నిదానంగా తింటున్నాడు. 45 సెకండ్స్. పీస్ బాగుందా? ఓకే. బిర్యానీ బాగుందా? బాగుంది. మనం ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాం, గుర్తుందా? టైం 2 మినిట్స్. వన్ మినిట్ అయిపోయింది. వెరీ లో. అట్లే ఇంకేంటి ఎట్లా దాన్ని తింటున్నావు కాబట్టి చెప్పు. కాలేజ్ పోతున్నా? పోతున్నా. కాలేజ్లో కబర్ లేదు, ముందే ఎగ్జామ్ జరుగుతున్నాయి. సబ్లీయా? వీకెండ్స్ సబ్లీలు ఏమైనా ఉన్నాయా? టాపర్ ఆఫ్ ది బ్యాచ్? రాముడు మంచి బాలుడు, ఈడు మంచోడు కదా? ఈడు కాదండి. నీ గురించి డైలాగులు వస్తున్నావు. అయిపోయింది, ఇంకో 10 సెకండ్లు ఉంది. ఇంతకి బిర్యానీ టేస్ట్ బాగుందా? బాగుంది టేస్ట్. పీస్ అది ఇది అంతా బాగానే కుక్కింది. నువ్వు మొత్తం బాగానే చెప్తున్నావు కానీ నువ్వు వచ్చిన టైం అయిపోయింది కానీ నువ్వు ఆ వీడియో చూడంగానే నాకు ఛాలెంజ్ చేయాలనిపించింది అన్న చూడు. ఆ ఛాలెంజ్ ఇప్పుడు కనిపించలే, కనీసం నువ్వు చెప్పిన ఊపికి ఒక హాఫ్ అన్న తింటావు అనుకున్నా. సర్లేదు నిదానం చూడు, మనకి ఎట్లా నువ్వు టైం ఉంది కదా. ఇంకేంటి ఇంకేమైనా కబుర్లు ఉన్నాయి మనకేమన్నా? ఏమీ కాదు.
మనకి ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా? ఉన్నారు. ఇప్పుడు వచ్చిన బ్యాచ్ వీళ్ళేనా? ఇప్పుడు వచ్చిన బ్యాచ్. ఇంతకీ మనము వేరే వాళ్ళతో ఇది రిఫర్ చేయగలుగుతామంటా? ఫుడ్ ఛాలెంజ్ నువ్వు ఎవరికైనా రిఫర్ చేస్తావు? అడ్ చూసి చెప్పు. రిఫర్ చేస్తా చాలా మంది. ఎవరికి చేస్తావు చెప్పు? కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంటి కూడా ఉన్నారు కొంతమంది, వాళ్ళకి చేపిస్తావు. నీ వీడియో రిలీజ్ అయినప్పుడు షేర్ కొడతావు వాళ్ళకి? ఇది ఫుడ్ ఛాలెంజ్ అని చెప్తావు వాళ్ళకి? చెప్తా. సరే, ఇప్పుడైతే ప్రశాంత బిర్యానీ తిను. ఒకసారి అటు చూసి ఏం చెప్పాలి? ఫుడ్ ఛాలెంజ్ చేసుకున్నాను, సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అది కరెక్ట్ చెప్పస్క్రైబ్స్ కాదు, సబ్స్క్రైబ్. ఓకే, నిదానంగా, పర్లేదు. మన ఫుడ్ ఛాలెంజ్ ఎట్లా కూడా అవుతూ ఉంటుంది, జస్ట్ చెప్పు. ఫుడ్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసా కానీ తిందాం అనుకున్నా తినలేకపోయా ఇక్కడికి వచ్చేసరికి చాలా బాధ. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. పర్లేదమ్మా, మనం కొట్టాల్సిన పని లేదు, నిదానంగా తిన్నా పర్లేదు, బిర్యానీ అయితే ఎంజాయ్ చేస్తూ తిందాం. సో ఫుడ్ ఛాలెంజ్ అన్ని రకాలు ఉంటాయి, మనం చూసాం ఆల్రెడీ. స్టార్టింగ్ లో స్పూన్తో తిన్నారు, తర్వాత ఫాస్ట్ తిన్నారు, కొంతమందికి అయితే గొంతులు ఎరుకుపోయింది, ఇవన్నీ అయితే ఉంటాయి, పట్టించుకోకూడదు. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి, రండి, చిల్ అవుదాం, బిర్యానీ తిందాం, ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? లొకేషన్ తెలుసు కదా, డెలికసీ రెస్టారెంట్, జెయింట్ మెట్రో స్టేషన్ పక్కన. ఓకేనా? ఛాలెంజ్ యాక్సెప్ట్ అండి ఒకసారి. ఛాలెంజ్ యాక్సెప్ట్. ఓకే డన్, కామెంట్ చేయండి. ఓకే.